ఒకసారి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రజలను భయపెడతా ఉంటాయి. అంటే వాళ్ళ ఆలోచన తీరనుకోవాలా, లేదంటే వాళ్ళు చేసే ప్రయోగాలు సఫలం కాకపోయినప్పుడు, సత్ఫలితాలు ఇవ్వలేనప్పుడు ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనుకోవాలి. ఇప్పుడు అదే జాబితాలో డబ్ల్యూహెచ్ఓ కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక తప్పుడు సమాచారం ఇచ్చింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా ప్రచారం జరుగుతోంది. అయితే దానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ కూడా అంచనా వేయడంలో విఫలమయ్యాము అని ఒప్పుకున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే, ప్రస్తుతం భారతదేశంలో కరోనా వ్యాధి ఒక సమూహ వ్యాప్తి దశకు చేరుకుంది అని చెప్పి ప్రకటించి, యావత్ 135 కోట్ల మంది భారతీయులను ఒక కలవరం రేపిన ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ కరోనా వ్యాప్తిని అంచనా వేయడంలో విఫలమయ్యాము అని చెప్పి ఒక వివరణ ఇచ్చుకున్న పరిస్థితి. అంటే 135 కోట్ల మంది భారతీయులను ఒక అయోమయానికి గురి చేసిన పరిస్థితి అనమాట. అంటే ఇది సమూహ వ్యాప్తి దశకు చేరుకుంది అని చెప్పి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. ఎందుకు అంటే, ఇక్కడ భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లెవెల్ అంటే మూడో దశ, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లెవెల్ అంటే మూడో దశకు చేరుకోలేదు అని చెప్పి తాజాగా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దీంతో భారత్ సేఫ్ జోన్లోనే ఉంది, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన సంగతి. అంటే ఓకే, తన ఇప్పుడు ఒక నివేదికలో అంగీకరించింది ఒకటి, వాళ్ళు ముందుగా తప్పుగా అంచనా వేశారు అని చెప్పి మూడో దశలోకి వెళ్ళలేదు అని చెప్పడం, భారత్ సేఫ్ జోన్లో ఉంది అని చెప్పడం అందరూ ఊపిరి పీల్చుకునే అంశమే. వాస్తవానికి చైనాలో మొదలైంది కరోనా వైరస్, ఆలస్యంగా గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో అలసత్వం వహించిన డబ్ల్యూహెచ్ఓ ఇంకా తమ తప్పులను కొనసాగిస్తూనే ఉంది అనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. దీనివల్ల ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును తప్పుబడుతున్నారు. ఈ తరుణంలోనే మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తోందా అనేది కూడా, ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన నివేదికలో భారత్కు సంబంధించిన కాలంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని పేర్కొనగా చైనాలో క్లస్టర్ కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఓ వివరణ ఇస్తూ నివేదికలో దొర్లిన పొరపాటును సవరించింది. మరోవైపు భారత్లో కరోనా మహమ్మారి మూడో దశలో, అంటే మూడో దశ లేదా సమూహ వ్యాప్తి దశలోనే ఉందనే వార్తలను భారత్ తోసిపుచ్చడం జరిగింది. ఇప్పటికే భారత్లో 6,725 పాజిటివ్ కేసులు నమోదయ్యారు, 229 మంది మరణించడం జరిగింది. గత 24 గంటల్లో 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దేశంలో 3 వారాల పాటు లాక్డౌన్ అమలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కొంతైనా కట్టడిలోకి వచ్చింది అనేది కూడా వైద్యులు, అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ లాక్డౌన్ ఇలా చేసి ఉండకపోతే పరిస్థితి ఇంకా తీవ్రతరంగా ఉండేది, మోడీ మంచి డెసిషనే తీసుకున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలి అంటూ కేంద్రాన్ని పలు రాష్ట్రాలు కోరుతున్న సందర్భం. అయితే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ తన దొర్లిన పొరపాటుని, తాను చేసిన తప్పుని ఒక రకంగా సవరించుకునే ప్రయత్నం చేసింది. ట్రాన్స్మిషన్ లెవెల్లోకి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లెవెల్లోకి వెళ్ళలేదు, మూడో దశలోకి వెళ్ళలేదు, భారత్ సేఫ్ జోన్లోనే ఉంది అని చెప్పి ప్రకటించి ఒక రకంగా భారత్ మొత్తం టోటల్గా యావత్ దేశ ప్రజలకు కూడా ఒక శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.